నిరుపేదలకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రాజేంద్ర నగర్ నియోజకవర్గం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని కేపీఆర్ కాలనీలో మనబస్తి మనబడి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కోటి 70 లక్షల రూపాయలతో మణికొండ పురపాలక సంఘం నిధులతో నూతనంగా నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను 18 తరగతి గదులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంపీ రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. కమిట్మెంట్ ఉండాలి గవర్నమెంట్ కి. ఏం చేస్తామన్న ప్రచారం కోసం కాకుండా ఫలితాలు ఆశించేటట్టు ఉండాలనేది ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు. బట్ ఈరోజు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఏర్పాటు చేస్తున్న సందర్భంలో గురుకులాలలో అంత మంచి ఫలితాలు వస్తున్నప్పుడు, గురుకులాలలో సీట్ కావాలని పేరెంట్స్ అందరూ డిమాండ్ చేస్తున్నప్పుడు ప్రభుత్వ పాఠశాలను కూడా ఎందుకు తీర్చిదిద్దలేకపోతాం అనే ఆలోచన ముఖ్యమంత్రి గారికి వచ్చింది. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ ఈ మనవరు మనబడి కార్యక్రమాన్ని కూడా తీసుకొని పోతా ఉన్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా మన కరోనా వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశంతో డిజిటల్ క్లాసెస్ అంటే టీవీ ద్వారా దూరదర్శన్ ద్వారా మనం టీచ్ చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం. నిజంగా నేను ఛాలెంజ్ ఎదుర్కొన్నాను. కాబట్టి కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అయితే వాళ్ళు కూడా రన్ చేయలేని పరిస్థితులలో ప్రభుత్వం ఏదైతే దూరదర్శన్ ద్వారా విద్య బోధించిందో దాన్ని అటెండ్ అయిన సందర్భం కూడా చూస్తున్నాం. ఇంకొక ఆలోచన కూడా చేశాను ముఖ్యమంత్రి గారు, బుక్స్ కూడా జూన్ తర్వాత వచ్చేది. అట్లా కాకుండా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ పిల్లలు స్కూల్కి వచ్చే వరకు డ్రెస్లో రెడీగా ఉండాలా, బుక్స్ కూడా వాళ్ళ చేతుల్లో ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం.